మొత్తం అతి తక్కువ కాలంలోనే అన్న 2 లక్షల సబ్‌స్క్రైబర్ల నుంచి 1 మిలియన్ దగ్గర దాకా పోతుర్రు మా టీమ్ నంబర్లు ఉంటే తక్క నేను కలుపుతాం ఈ ఆర్మీ తీసిరు కదా అన్న అది తీయాలని ఎట్లా వచ్చింది మీకు తాటు కో ని దాని కోసం ఏం చేయనా నేను సిద్ధంగా ఉన్నా చాలా దెబ్బలు తాకింది అంటే ఎక్కువ టక్కున ఎవలు క్యాచ్ చేస్తారు చెప్పంగనే సో మన అలా అందరూ మెరుపే నమస్తే నల్లో ఎట్లున్నారు అందరూ మంచుగున్నారా నేనైతే మస్తుగున్నా జోర్దార్ జబర్దస్త్ ఉన్నా మీరు ఎట్లున్నయ్యల సెట్ అయిపోవాల్సిందే ఎందుకంటే గసంటి జాగలకు మనం వచ్చినాం ఇయ్యల యాడికొచ్చినాం అనుకుంటారు మన ధూమ్ ధామ్ ఛానల్ లంబాడిపల్లి తిరుపతన్న దగ్గరికి వచ్చినాం ఇక తిరుపతన్న మాట ముచ్చట కథ కార్ఖాన అన్న ప్రస్థానం యాడ మొదలు పెట్టిండు ఇప్పుడు యాడ దాకా చేరుకున్నాడు గవన్ని మొదలు పెట్టే ముంగట అన్నతో ఒక మంచి డైలాగ్ చెప్పిద్దాం చలో షురు చేద్దామా నమస్తే అన్న ఒక డైలాగ్ చెప్తావా అన్న ఏమల చెప్పాలా మంచిది ఏదన్న राजु అట్లాగిపోయింది ఎవరు డబ్బు విషయం ఒక పట్టించుకోరు రెండు మాకు ఏందంటే నేను ఒక యాక్టర్ నా నీ మైక్ కూడా పట్టుకుంటా నేను టైప్ అయ్యడం వస్తా నేను పెద్ద యాక్టర్ నేను టైప్ అయ్యేందుకు జస్ట్ నేను రాంగ్ అని చీర పట్టుకున్నా మా టీం వరకు మాతో నచ్చారు మాకు అలాంటిది ఏమి ఉండదు నేను చీరలు పట్టుకుంటావు టైప్ పట్టుకుంటే వాళ్ళంతా వాటర్ ఇస్తాం అసలు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాం ఫుడ్ కూడా మేము పెడతాం అవసరం అంటే అహం అనేది ఉండదు అంత కలిసి మెలిసి రిసీవ్ చేసే తెలుస్తది కదన్న చిన్నతనం మోడే ఎందుకక్క అది మన పని కదా నావు మన పని మనం చేసుకుంటే తప్పేంది మంచిది అన్న ఈ ఆర్మీ తీసిరు కదన్న అది తీయాలని ఎట్లా వచ్చింది మీకు తాటు నాకు ఫస్ట్ ఆర్మీ జీవనం అంటే ఎక్కువ ఇష్టం నా ఒక యాక్టర్ కన్నా ఒక నాకు మా తల్లిదండ్రులకు అన్న ఇష్టం తర్వాత అంటే ఒక ఆర్మీ ఫస్ట్ మన ఇండియాకు ఉన్నవాళ్ళు ఎవరంటే మనకు ఫస్ట్ ఆర్మీ తర్వాత ఏసేదారుడు ఇవి రెండు మనకు దేశానికి వెన్ను ముక్కలాంటివి కానీ 100% ఇవి ఇవి లేకపోతే మనం బతకలేం ఆర్మీ అక్కడ లేకపోతే జయ జవాన్ జయ కిసాన్ వాళ్ళు అక్కడ లేకపోతే మనం అసలు బతకలేం ఆడ వాళ్ళు ఆర్మీ వాళ్ళు లేలే అనుకో మన పరిస్థితి ఏం కావాలా వ్యవసాయం గారు కూడా బతకలేడు ఆ కాన్సెప్ట్ మీకు ఎందుకు తీసుకోవాలంటే సో అది రాజు మరే రాజు చూసిందా లేకపోతే ఎక్కడన్నా ఎవరైనా రాజుకు చెప్పిందా లేకపోతే రాజు తను రాసిన సాయం లేదు కానీ సో రాజు మనకు చెప్తే మనం చేయడం జరిగింది అది అలాంటి దానికి రియాలిటీ ఉంటుంది ఆ మధ్యలో ఏదో మన దేశానికి సంబంధించి జవాన్లు వీరమరణం పొందిర్రు ఆ టైంలోనే కదా మీరు తీసింది ఆ టైంలో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాన్ని మేము చేసినాం కానీ నాకు ఎక్కువ నేను దానికోసం ఏం చేయాలి నేను సిద్ధంగా ఉన్నప్పుడు చాలా దెబ్బలు తాకింది నాకు కూడా షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు అడవి అంత ఏడన్నా దగ్గరనే మీకే దగ్గరనేనా కానీ అదంతా చాలా ఎక్స్పెన్సివ్ కదన్నా మేము ఆ రోజు ఒక థింగ్స్ ఉండాలి ఒకటి వర్షం కొట్టింది మా టీం మొత్తం అందరి ఇంటికి వచ్చారు లంచ్ కోసం అని మేము నైట్ షూట్ మాకు ఒక నైట్ షూట్ ఉండే అన్నట్టు ఉంది మంట పెట్టుకొని మేము వర్షం కొట్టి మేము ఆడనే ఉన్నాం మాకు చిన్ను మాకు మీ ఇద్దరం ఆడ మిగిలిపోయాను చిన్ను ఎవరు మా ఎడే ఒక ఆయన ఎడిటింగ్ చేస్తాడు ఏం చేస్తాడు ఆయన మేము బండి పెట్టుకుని వచ్చిండు పంది అడ్డం వచ్చింది అక్కడ అడవులు ఎట్లుంటాయి
ఇంకో ఆయన అతను ఉన్నాడు, ఆయన చాయ్ కోసి అలా కూర్చున్నా పెట్టిన. ఆయనకు నేను చెప్పలే పాపం, మా పక్క పొంటే వెళ్ళిపోయింది పంది. మీ అసంటి కూడా ఆర్మీ వేసినప్పుడు అంత కష్టాలు పడ్డాం. అది వచ్చి మమ్మల్ని గుద్దాను చచ్చిపోయి డెడ్ అక్కడ. అడవి పంది అంటే దానికి అంత కోపం ఉంటది. మొత్తం వెనక రెండు పాపలు పోతుండే. పాపలు అమ్మ పిల్ల పంది వచ్చి గుద్దింది అనుకో, అయిపోయాయి కథమే. అంటే మీరు అక్కడే కూర్చున్నారు? మీ అన్న ఉన్న వర్షానికి అన్న ఉన్నాం. కదలకుండా కూర్చున్నారు? అయితే కదలకుండా అట్ట సబ్డ కూర్చున్నాం. ఏం చేయలేము, ఏం చేసినా అది తిరగబడుతుంది. అది ఉట్టి పంది అంటే అది వేరు, పిల్ల తల్లి గౌరవం ఉంటది కదా అన్న. అది దుడ్డలెక్కుంది మళ్ళీ తక్కువ లేదు అది. అంటే అది ఇట్లా వచ్చి ఇట్లా గుద్దుతుందట అంతే. చెట్టు సెట్ సైతం అదలాల్సిందేనట. ఇక టీం వర్క్ అంటే మాకు ఆర్మీ విడేసినప్పుడు అంటే అంటే మీ కష్టాలు చెప్తున్నా పందిని ఎగ్జాంపుల్ తీసుకొని అంత హార్డ్ వర్క్ చేసినాం దానికి. అందులో ఎక్కువ ఇక మా టీం వర్క్ చాలా మంది కష్టపడరు. అందులో ఎక్కువ గవస్కరు, కెమెరామెన్. మీరు ఎంత మంది చేసారు ఆ గెటప్? ఆర్మీ జవాన్ గెటప్ చాలా మంది చేసినాం. అదంతా కాస్ట్యూమ్ ఎట్లా తెచ్చారు మీరు? అది రాజుకు తెలిసే విషయం. మీ రైన్ఫీల్డ్ కూడా పట్టుకున్నారు కదా? అవన్నీ జైచల్ ఎక్కడికి వెళ్ళి ఎన్నికలు తెచ్చిండు రాజుకును. అది గవస్కర్ తెచ్చు. ఓకే, అంటే కిరాయికి ఇచ్చేటోళ్ళు ఉంటారా? అవి కిరాయికి తెచ్చిరా లేకపోతే సంథింగ్ అలా ఫ్రెండ్స్ ఇయ్యా లేకపోతే ఎక్కడన్నా ఇన్స్టిట్యూట్ తెచ్చిరా మనకి ఎందుకు అది, కానీ మొత్తం అలా తెచ్చారు. మామూలు కాన్సెప్ట్ వేరు, ఈ డ్రెస్సింగ్ నడుస్తుంది అంత నార్మల్ నడుస్తుంది. ఒక అనుకోని చేయాలంటేనే కొంచెం ఇబ్బంది కదా. ఇబ్బంది మళ్ళీ ఒకటి దాన్ని మనకి ఆర్మీ జవాన్ అంటే మళ్ళీ ఎక్కడ మిస్టేక్ కావద్దు, పొల్లు పోవద్దు, దానికి ఒక కథ కార్ఖాన్ ఉంటుంది. మేము చేసినాక కొంచెం చూసినాక మేము చేసినాక ఎడిటింగ్ చేసినాక చాలా మంది చూసినాం కదా. ఎందుకంటే మనం అంటే తెలిసిన వాళ్ళకి జవాన్ మీద చేస్తున్నాం కదా, ఎవరికైనా ప్రాబ్లం అయింది అనుకో మన ఛానల్కే దెబ్బ అవుతుంది. సో మనం ఎంత ఇష్టంతో తెచ్చుకున్నాము చేసినాము అంత ఆదరణ వస్తే మంచిగా అనిపిస్తుంది. చిన్న రిమార్క్ అయినా అబ్బా ఎక్కడో మూల అంత బాధగా ఉంటుంది. ఇంత కష్టపడి చేస్తే ఇది అయిపోయింది అని అంటే తెలిసిన వాళ్ళకు చూపించిన తర్వాతనే మంచిగా పోయినట్టుంది కదా. మంచి ఆదరణ కూడా వచ్చింది జనాలు. అంటే నిజమైన కడుపు కోత అంటే ఒక ఆర్మీ జవాను అక్కడ చనిపోతే పల్లెటూరులో ఎట్లుంటది, పల్లెటూరులో ఎట్లుంటది అనేది నిజమైన కడుపుకోత అక్కడ కనబడ్డది. మంచిగా అనిపించింది, చూసినంతసేపు అయితే మంచిగా అనిపించింది. కౌసగాల తర్వాత ఈ షికారు, ఈ కోలను పట్టుడు, ఈ ఉడతలు పట్టుడు, అవి ఎట్లా అసలు మీకు ఎట్లా చెప్తే అక్క? విలేజ్ అనేది అట్లే ఇక బుడుబుంగలు పడతారు కదా మీరు ఒకరోజు పోయి పట్టిన, అది కూడా అది తింటారా అన్న? నిజంగా తింటారా మీరు అవన్నీ? మేము తినం కానీ తిన్న వాళ్ళు ఉంటారు, అట్లా మట్టలు వేరే ఉంటారు. మేము ఎప్పుడు తిండే, మేము తినేది ఒక మటన్ చికెన్ అంతే కానీ కౌసాలు అంటే అట్టుడు అవి పడతారు, సూపెట్టుడు ఇవి పెడతారు అన్నట్టు. అవ్వా హుషారు పిట్టలు. ఎట్లా అన్న ఈ టీం వర్క్ చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది యాక్టింగ్ కానీ? ఈ కోపడతాడా రాజు చేయకపోతే? అలాంటి కోపం ఉండదు, ఓపికతో చెప్పిస్తాడు. సో మేము ఒక టీం ఒక ఫామ్ లేకుంటాం అక్క, అంత మించి పోరగానే ఎట్లా సతాయిస్తారా? అంటే సతాయించిన అంటే వాళ్ళు ఫస్ట్ సతాయించేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా. ఓ తోదరికి ఐదేళ్ళు అవుతుంది కదా చేయబట్టి. అంటే ఎక్కువ టక్కున ఎవరు క్యాచ్ చేస్తారు చెప్పంగానే? సో మన అందరు మెరిపే, అందరు మెరిపే, అందుకే మెరిపిస్తారు మొత్తం యూట్యూబ్. ఎవరు ఎవరు దానికి యాడ్ చేయరు. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏందన్న, ఇంకేమున్నాయి? సో ఏం లేదు ఫ్యూచర్ ప్లానింగ్, మన మన ఫీల్డ్ మనం చూసుకోవాలి, వ్యవసాయం చూసుకోవాలి. సో మన ఛానల్ అనిపించుకోవాలి. పొలం పండుతుంది అన్న మొత్తం? బోర్ బావి ఉన్నాయా? బాయిలు ఉన్నాయి, బోర్లు బాయిలు ఉన్నాయి. ఎప్పుడు వస్తాయా నీళ్లు? ఎప్పుడు ఉంటాయి వాటర్? ఇక్కడ మీకు దగ్గర చెరువులు ఉన్నాయా? చెరువు దగ్గర చెరువు ఇది కాలమైనప్పుడేనా లేకపోతే ఎప్పుడు నీళ్లు ఉంటాయి? వాటర్ ఎన్ని ఎకరాలు ఉందన్న? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు మొత్తం పండుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి పంట తీస్తారు కంపల్సరీ. కష్టజీవులే, బువ్వ పెడుతుర్రు, జనాలకు ఆనందం పంచుతుర్రు, అన్ని రంగాలలో ఉన్నారు. ఇంకా కావాల్సింది ఏముందన్న? బాధలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మీ వీడియోలు పెట్టుకొని చూస్తారు, పండించిన బువ్వ తింటారు, అంతే కదా. ఒక హీరో కన్నా అంటే నాకు తెలిసిన కక్క ఒక కామెడీనే నాకు తెలిసినంత వరకు తను నవ్వియాలంటే తను ఎంత బాధ ఉన్నా కానీ ఆ కెమెరా కలిసినాక ఖచ్చితంగా నవ్విస్తాడు. అంత ఆస్తి ఉంటుంది ఒక యాక్టర్ ఒక కామెడియన్ దగ్గర. నీళ్ళు అయిపోతుంది అలా మనం ఇక బయట ఏమి యాదిరావు. ఏం ఆడికి వచ్చినాక ఇంటికాడ ఏదో బాధ ఉంటుంది, అది ఫీల్ అయిపోతాయి. వీడికి వచ్చినాక ఆ బాధలన్నీ అటే పోతాయి వెనక్కి. శనివారం ఆదివారం షూటింగ్ పెట్టుకుంటా అన్నారు కదన్న, ఆ 2 రోజులలో ఎన్ని షూటింగ్స్ కంప్లీట్ చేస్తారు? ఒకటి అంటే ఫస్ట్ మేము రాసుకున్న సీన్లు ఉంటాయి కాబట్టి పిల్లగాండ్లో ఏ సీన్ ఉంటుందో అది కొట్టేసుకుంటాం మేము, అది కట్టు ఆడికి. పిల్లగాండ్లో ముందుగా అయిపోతే తలకాయ అది అవసరం ఉంటే వాళ్ళకు డే అంతా 2 రోజులు కొట్టిస్తాం వాళ్ళకి, తలకాయ పోతుంది అది. సో తర్వాత మాయా సేపు ఉంటుంది కాబట్టి తర్వాత మాయా ఉంటే కంటిన్యూ మేము మళ్ళీ మిగతా రోజుల్లో మేము కొట్టేసుకుంటాం అట్లా. ఇప్పటికైతే టీం వర్క్ సాగుతుంది. మల్లిగాడు ఉంది కదన్న వెబ్ సిరీస్, అంటే వెబ్ సిరీస్ టైపే ప్లాన్ చేస్తుర్రా దాన్ని? అందులో మీ క్యారెక్టర్ ఏంది? నేను మంకని. మంకని అంటే? మంకని అంటే ఇక మనం ఏది పట్టినా అది మనకు కావాల్సింది అంతే.
మంగుపట్ట అంటే మంగుర అన్నట్టు. ఓకే ఇప్పుడు ఇది కావాలంటే అది కావాలి అంతే. మనకి ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఆల్రా బ్రాండ్ కది కావాలి అంతే. ఎట్లానే ఎట్లాంటి కోరుకుంటారు మీరు? ఆ మన ఏందంటే ఏం లేదు, నాకు ఒక లవర్ ఉంటది, తనకు ఆల్రెడీ మన ఏది ఏంది మ్యారేజ్ అంటే మ్యారేజ్ కాకుండా వరపూజ వరపూజ అయిపోద్ది వరపూజ అయిపోద్ది. ఏటో గుంజుకోవద్దు, నిన్న నేను చూసి కాదు, నేను షార్ట్ వీడియో అసలు అరే గడ్డి ముదిరింది అదే అదే కదా అదే, దాన్ని మనం అమ్మాయిని లేపుకొని పోతాం. మంచిగా కొంచెం మనకు వినడానికి మోటు ఉన్నా కూడా ఇంటి గమ్మత్ అనిపిస్తుంది కదా డైలాగులు. అనే సరదా గడ్డి ముదిరే, గడ్డి ముదిరే, నువ్వు ముదిరలేదా, నువ్వు ముదిరే ముదిరే కదా బెండకాయలే, ఓ బెండకాయలు నువ్వు గట్ల ఎత్తాయంటే ఏదో అసలు ఎవరిపోయింది పో నువ్వు గడ్డి పోయి నీ బొబ్బరికాయ ఎత్తా, బొబ్బరికాయ ఏరే ఏ బొబ్బరికాయ ఏరు నువ్వు గింజ తీసుకొచ్చిన అంటది, నీ అందులో తీసుకొచ్చినా నీ కాదు నచ్చినాడే, నేను నచ్చలేదా రింగు తట్టుకున్నావు రింగు రింగు ఇట్లుంటది పోతుంది. ఇక దాన్ని కంటిన్యూ చేద్దామని చూస్తున్నాను అంటే మరి దానికి తగ్గట్టు అమ్మాయి దొరికిందా మరి ఇప్పుడు? ఇంకో ఎపిసోడ్ లో మనం ఆల్రెడీ అమ్మాయిని లేపుకొని పోయాను, ఇంకా కంటిన్యూ ఉంది, ఇంకా మస్తు ఉంది అసలు మళ్ళీ ఎపిసోడ్ దాన్ని. ఇప్పుడు మామూలుగా ఈ షార్ట్ ఫిలిమ్స్ వేసేటోళ్ళందరూ వెబ్ సిరీస్ అని ప్లాన్ చేస్తారు, ఇక దాన్ని కూడా మీరు ముంగడికి తీసారన్నా? దాన్ని కూడా ముంగడేసాక ఇప్పుడు చెప్తే ఇబ్బందులు అవుతున్నాయి అక్క మాకు. సో అదే పిల్లలు ఉండాలి, అందరు ఉండాలి, వెబ్ సిరీస్ అంటే కంటిన్యూ పడాలి, ఎపిసోడ్ 1, 2, 3 ఇట్లా పోతేనే ఉండాలి, ఏడ బ్రేక్ అయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మా మొదలు పెట్టలేము ఇప్పటిలాగా అట్లా అట్లా. అందుకనే మీ గోల్ ఎక్కడ దాకా చేరుకోవాలనుకుంటారు మీరు? సో అంతే కాదు, ఇది నడిపించుకుంటూ ఎపిసోడ్ నడిపించుకుంటూ సినిమాలు చేసుకుంటూ నా ఛానల్ చేసుకుంటూ. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఇక చేయి తిరగకుండా సినిమాలు అత్తనే ఉంటాయి, ఎందుకంటే తెలంగాణకు అంత ఫేమ్ ఉన్నది, తెలంగాణ భాషకు అంత ఫేమ్ ఉన్నది, ఇంకా మీలాంటి వాళ్ళు చేపట్టి ఈ భాష ఈ ఆశ మొత్తం బయటకు వస్తుంది కదన్న. చాలా ధన్యవాదాలు అన్న, అమూల్యమైన టైం ఇచ్చారు, మంచిగా చెప్పారు. థాంక్స్ అక్క. ఓకే అన్న, ఎప్పుడు షేయి తిరగకుండా సినిమాలు రావాలి, ఇట్లనే షార్ట్ ఫిలిమ్స్ ఇవ్వాలి, అందరినీ నవ్వియాలి. సోషల్ పోస్ట్ టీవీ జానపద రత్నాల తరపున మీ టీం అంతా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్స్ అక్క, మొత్తం అంగడి చేసిడే, అంగడి అంగడి చేసుడే, కచ్చ కచ్చ అంటాడు కదా మన రోజులే. సో చిరుగదనల ఎట్లున్నాయి మన జానపద రత్నాలు కార్యక్రమంలా తిరుపతి అన్న మాటలు మస్తుగానేలే, మళ్ళీ వచ్చేటప్పుడు గిజంటి మటిలో మాణిక్యాన్ని పట్టుకుని వస్తా, అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ సోషల్ పోస్ట్ టీవీ శనార్తి.